ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరాహ యాత్ర నాలుగో విడత కొనసాగుతుంది. చాలా దారుణంగా ప్రజలెవరూ కూడాను ఆయన సభ పట్ల ఆదరణ చూపకపోవడం అనేది ప్రస్తుతం జనసేన అభిమానులకు తీవ్ర నిరాశను కూడా గురైపరుస్తుంది. ఈ నేపథ్యంలోనే రాబోయే రోజుల్లో తన సీట్ల ప్రాతిపదికన అవసరమైతే సీఎం సీటు కూడా తన పోటీ పడవచ్చని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ అంశం మీద మనతో మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్ట్ ఎడిటర్ రచయిత మీడియా చైర్మన్ కొమ్మినే శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. మొత్తమే కూడాను తిరిగి రౌండ్ భూమి గుండం ఉన్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి రేసులో నేను కూడా ఉంటానని చెప్తున్నారు. అంటే రేసులో ఉండటం లేదు తోడలేదు, ఆయన ఎప్పుడో సరెండర్ అయిపోయాడు, ఆయన ఎప్పుడో చేతులు ఎత్తేసాడు. అది ఎప్పుడైతే తెలుగుదేశం వాళ్ళు తిరిగితే కూడా మీరు పడండి అని అన్నాడు, అప్పుడే అయిపోయాడు. ఎవడన్నా ప్రపంచంలో భూ ప్రపంచంలో బహుశా ఏ దేశంలో కూడా ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా మీ ఎదురు పార్టీ వాడు తిరిగితే మీరు పడి ఉండండి అని చెప్పిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఆ రకంగా జనసేన కార్యకర్తల్ని తీవ్రమైనటువంటి అవమానానికి గురి చేశాడు, వాళ్ళకి అసలు పరువు లేకుండా చేసేసాడు, ఆత్మగౌరవం లేకుండా చేసిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది అని నా అభిప్రాయం. నిజానికి ఆయన ఈ టైంలో మామూలుగా కామ్గా కూర్చుంటే, కామ్గా పొత్తు గిత్తు ఏం ప్రకటించకుండా కూర్చుంటే ఆయన గ్రాఫ్ ఇట్లా పెరిగేది. గ్రాఫ్ ఇట్లా పెరిగేదాన్ని ఆయన ఎబ్బెబ్బే నాకెందుకు ఆ గ్రాఫ్, నేను చంద్రబాబు గారికి సరెండర్ అయితే చాలు, నన్ను ఆయన గెలిపిస్తే చాలు, లేదా నా టీడీపీ ఓటుతో నేను గెలిస్తే చాలు అన్నట్లుగా ఆయన లొంగిపోయి పొత్తు పొత్తు అని అనౌన్స్ చేశాడు, తొందరపడ్డాడు. ఆయన జనసేన సిద్ధాంతం ఏంటంటే, నేను ఈ తరంగానే వెబ్సైట్ చూసా, ఒకటి కులానికి వ్యతిరేకం, రెండు అవినీతికి వ్యతిరేకం, రాజీ లేని పోరాటం అన్నాడు. ఇది అన్నాడు రాజీ లేని పోరాటం అంటే కులానికి అన్నాడు. ఆయన మీరు నాలుగు దశలో చూడండి, ఎక్కడ కాపు సామాజిక వర్గం ఎక్కువగా నివసిస్తుందో ఆ ప్రాంతం నుంచే ఆయన ప్రచారం చేస్తున్నాడు. దాంతో ఏమైంది, జనసేన కార్యకర్తలను ఆయన పూర్తిగా నిరాశపరిచాడు కులపరంగా. ఇదేంటి ఎట్లా మాట్లాడుతున్నాడు, ఒకసారి ఏమో కాపు కులానికి రిజర్వేషన్ ఏంటి అన్నాడు, ఇంకోసారి ఏమో కాపులకు రిజర్వేషన్ ఇవ్వకపోతే ఎట్ట అన్నాడు, అసలు కాపులేంటి అదేంటి అని ఒకసారి అన్నాడు. ముద్రగడ లాంటి సీనియర్ నాయకుడికి ఘోరమైన అవమానం జరిగితే అసలు పట్టించుకొని కూడా పట్టించుకోలేదు, ఇంకోసారి ఏమో నా కాపు అయినా ఓటేరా అన్నాడు. సో ఆ రకంగా రకరకాల వ్యాఖ్యలు ఆయనే చేశాడు. పైగా మాట మీద నిలబడతానని మన జీవితం అందరూ నవ్వుకునే పరిస్థితి. ఈ రెండు, ఈ అవినీతికి పై రాజీ లేని పోరాటం, అవినీతిపై రాజీ లేని పోరాటం అన్నప్పుడు ఏం చేయాలని చంద్రబాబు గారి మీద అవినీతి అభియోగాలు వచ్చాయి. మీరు నమ్ముతారా లేదా అనేది వేరే విషయం, మీరు అసలు ముందు పరిశీలించాలి. సిఐడి చెబుతున్నది ఏంటి, చంద్రబాబు గారి తరఫున మాట్లాడుతుంది ఏంటి, సిఐడి ఏం చెబుతా ఉంది, అయ్యా షెల్ కంపెనీ ద్వారా 240 కోట్లు ఈ రకంగా ఫ్లో అయ్యాయి, అవన్నీ చంద్రబాబు గారికి లోకేష్ గారికి అందాయని వాళ్ళు ఓపెన్ గా చెబుతున్నారు. ఆ సమాచారం ఈయన అడగాలి కదా, అసలు చంద్రబాబు గారిని కలిసినప్పుడు ఏంటి వాస్తవం ఏంటి ఏం కదా అని అడిగి ఉండాలి కదా, ఆయనకు అవకాశం వచ్చింది కదా, లేదా ఆయన సొంతంగా లాయర్లతోటో లేదా కాస్త ఈ నాలెడ్జ్ ఉన్నాళ్ళతోటో ఈడీ ఈయన సెంట్రల్ గవర్నమెంట్ అంతా బోర్డు పరిచయం ఉందని చెబుతారు కదా, నిఘా వర్గాలు ఇవన్నీ చెబుతారు కదా, వాళ్ళ నేను అడిగి ఉండొచ్చు కదా, అది చంద్రబాబు గారి కేసులో ఏమైనా ఉందా లేదా ఏంటి అని అడిగి ఉండొచ్చు కదా. అడిగిన తర్వాత నాకు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది అదేం లేదని చెప్తే చెప్పుకో, మరి ఇక్కడేమీ చెప్పట్లేదు. ఇవన్నీ తమాషాగా అవినీతిపై రాజీ లేని పోరాటం అంటే చంద్రబాబు గారికి మద్దతు ఇవ్వటం, అవినీతి అభియోగాల మీద అరెస్ట్ అయిన చంద్రబాబు గారికి జిందాబాద్ కొట్టడం, ఇదేంది చాలా చిత్రంగా ఉంది ఇదంతా కూడా. బీజేపీని కూడా వదిలేస్తాను, సరే బీజేపీ ఇది అదే ఒక విడ్డూరం, బీజేపీని అవమానిస్తున్న ఆళ్ళు పాప సిగ్గుపట్టడం. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర తట్టించుకోవడం కాదు సిగ్గుపడాలి. ఇదేంటి పవన్ కళ్యాణ్ మా పొత్తులో ఉండి తెలుగుదేశం వాళ్ళు అప్పుడు తిరుగుతాడు ఏంటి అనేది ఇప్పుడు అమృత రామ్మ గారు చెప్తున్న చెప్పారు కదా, కాపు పెళ్లి ఒకరితో కాపురం ఇంకోటితో అన్నట్టుగా మాస్ డైలాగ్ కూడా చెప్పారు. అట్లా చేయకూడదు కదా, అట్లా చేస్తే బీజేపీ వాళ్ళు రియాక్ట్ అయి ఉండాల్సింది పడి, వాళ్ళు సిగ్గు ప్రవర్తించట్లా వాళ్ళు వెంటనే నిలదీయాలి కదా, పవన్ కళ్యాణ్ ఏంటి నువ్వు చేసిన పని ఏంటి పత్తి ఏంటి మేము నీతో కట్టి పని వాళ్ళు అని ఆయన ఈయన అండి వాళ్ళు అంటారు. అంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఎంత అధ్వానంగా ఉంది, ఎంత విలువలు లేకుండా ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి కదా ఏ విలువల ప్రాతిపదికన నేను టీడీపీతో పొత్తు పెట్టుకున్నానని చెప్పాలి కదా, ఏ కండిషన్ ఆధారంగా టీడీపీతో కలిసి చెప్పాలి కదా, అదేమి చెప్పలా. సీఎం పదవి ఇస్తారన్నాడా లేదు, సీట్లు 50 అయినా 70 అయినా ఇస్తారా లేదు కదా చెప్పట్లేదు కదా, చెప్పకుండా అయిన తర్వాత మన సీట్ల నిష్పత్తిని బట్టి అప్పుడు సీఎం పదవి అడుగుదాం అంట. అంటే ఏంటి అని అర్థం, జనాన్ని చెవుల్లో పూలు పెడుతున్నాడా జనసేన కార్యకర్తలకి, ఆయన 10 పదో 15 ఇస్తామని వాళ్ళు ఆ రోజులు అన్నారు, ఏది చంద్రబాబు అరెస్ట్ అవ్వకముందు 10 15. ఇప్పుడు కాస్త వాళ్ళ విలువ ఇది తగ్గింది కాబట్టి గ్రాఫ్ పడిపోయింది కాబట్టి ఇంకో 10 ఈయన అడిగితే ఇస్తే ఇస్తారేమో తెలియదు. పాతిక 10 సీట్లు ఎన్ని గెలుస్తాడు సపోజ్,
ఓ 10-15 గెలుస్తారు అనుకుందాం. అధికారం వస్తుంది నేను అంటే ఊరికే అంచనాలు మాత్రమే, అదేది ఈ లెక్కలు మాత్రమే. తెలుగుదేశంకి మెజారిటీ సీట్లు వచ్చినాయి అనుకుందాం, 80-90. ఈయనతో పని ఉంది వాళ్ళకి? ఈయన ఎందుకు సీఎం పదవి ఇవ్వాలి? ఎట్లిస్తారు అంటే ఈయన జనాన్ని మోసం చేయడమే కదా. అదే చంద్రబాబు గారితో స్పష్టంగా ఒక కండిషన్ పెట్టి నాకు ఎన్ని సీట్లు ఉన్నా సరే మొదటి 2 ఏళ్ళు నాది సీఎం సీటు అది మీరు అనౌన్స్ చేయండి అని చెప్పారా? ఇంతవరకు చెప్పలేదు. ఆయన అడగల, ఆయన అడగకపోతే ఇంకా టీడీపీ వాళ్ళు ఏం చెప్తారు? ఊరికే అంటున్నాడు, అంటున్నప్పుడు అన్న టీడీపీ వాళ్ళు మొన్న అన్నాడు కదా నేను సీఎం సీటు తీసుకురించడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. అన్నప్పుడు టీడీపీ వాళ్ళు రియాక్ట్ అయ్యారా? ఎస్ మేము ఇస్తాము అని లోకేష్ గారు కానీ ఇంకా బాలకృష్ణ గారు కానీ ప్రకటించారా? ప్రకటించలా. ఎందుకు ప్రకటించలా అంటే ఈ పవన్ కళ్యాణ్ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు పెద్ద పట్టించుకోకర్లేదు అన్నట్టు తెలుగుదేశం పార్టీ వాడి స్పందించాలి కదా. మా అన్నని లోకేష్ గారు ప్రకటించారు కదా, మరి అన్నకి సీఎం సీట్ ఇస్తావు ఎందుకు చెప్పట్లేదు? సీఎం ఆఫర్ ఎస్ ఆయన చెప్పిన దాన్ని నేను ఏకీపిస్తున్నాను. ఒక్కళ్ళు ఆయన కానీ బాలకృష్ణ కానీ యనమల రామకృష్ణుడు గారు కానీ చంద్రబాబు గారు బయటని లోపల నుంచి బయటికి సందేశాలు పంపుతున్నాడు కదా, ఎస్ ఆయనది ఆయనకి సీఎం సీట్ మొదటి 2 ఏళ్ళని చెప్పమని చెప్పాడా? చెప్పలేదు. అంటే టీడీపీ వారు ఎంత అవమానించినా సరే పడుంటానికి పవన్ కళ్యాణ్ సిద్ధపడుతున్నాడు, అందువల్లే వైసీపీ వాళ్ళు ప్యాకేజ్ అనో ఏదనో ఇదని విమర్శకి ఈయన అవకాశం ఇస్తున్నాడు. సో దానికి దగ్గర అంతేకాకుండా అక్కడితో రాగట్లా ఈ నిన్న ఈ అవినీతి విషయంలో ఏం మాట్లాడలేకపోయాడు. చంద్రబాబు గారి గురించి ఒక్క మాట అన్నా, ఆయన కేసుల నుంచి బయటపడాలని ఆశిస్తున్నా అంటే కేసు ఉందో లేదో చెప్పకుండా కేసు నుంచి బయటపడాలని ఆశిస్తున్నా అంటే ఆయన కేసు అబద్ధం కేసు అని చెబుతున్నావా, లేకపోతే నిజమైన కేసైనా కూడా కేసు గెలిస్తే బాగుండని అనుకుంటున్నావా? నువ్వు అవినీతికి మద్దతు ఇస్తున్నావా వ్యతిరేకిస్తున్నావా? నీ ఇదేనా రాజీ లేని పోరాటం? నువ్వు ఎలక్షన్ ముందు గత ఎలక్షన్ ముందు చెప్పావు అబ్బో చంద్రబాబు అవినీతి ఎంత లోకేష్ అవినీతి ఎంత, సరే నువ్వు ఇప్పుడు కలవ తెలిచావు కలిసేటప్పుడు కరెక్ట్గా ఆయన మీద అవినీతి ఆరోపణలు వచ్చినాయి, నీ స్టాండ్ ఏంటో చెప్పాలి కదా. చెప్పకపోగా ఈ ఇటు పిచ్చి డైలాగ్ ఇంకా అంతకంటే పెద్ద పిచ్చి డైలాగ్ ఏంటంటే తెలంగాణ అంట 3,000 మంది వచ్చి రాళ్ళేస్తారంట, కత్తులు తీసుకొచ్చినా సరే ఆమెను పట్టుకుని అంటే పోలీసులకు అప్పచెప్పాలి కానీ మీరు ఎవరు ఎదురు తినమ్మా అంటే ఏ గవర్నమెంట్ అయినా చేస్తుంది అట్లా? అసలు 1,000 మంది ఎట్లా వస్తారు? వచ్చిన రాళ్ళు రప్పులు కత్తులతో వస్తారా? అంటే ఆయనలో ఫ్రస్ట్రేషన్ ఆ స్థాయికి వెళ్తూ ఉంది. అంటే మొన్న ఈ పవన్ గడ్డలో ఎప్పుడైతే పొత్తు అని అనౌన్స్ చేసిన తర్వాత అవిన గడ్డలో జరిగిన అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు చంద్రబాబు గారి గురించి ఏం చెప్తారని. దాని గురించి చెప్పకుండా మామూలు రోజు వారి సోది చెబుతున్నాడు, ఈయన సోది అన్నాక జనం అంతా ఏదో అన్నట్టు. ఆయన కూడా చాలా బాడీ లాంగ్వేజ్ మారిపోయింది, మామూలు అయితే హూ హా హూ అని అరిచేవాడు కదా, ఆ అరుపులు పెడబొప్పులు పోయి మామూలుగా సాదా సేదాగా ఏదో బస్సులు ఆడుకున్నట్టు లేదా ఏదో వైసీపీని కాసేపు తిట్టినట్టు ముఖ్యమంత్రిని దూషించినట్టు ఇవన్నీ చేశాడు తప్పితే ప్రాక్టికల్ గా మాట్లాడలేదు. అది నాకు రాంబాబు గారు ఎవరో చెప్తుంటే విన్నాను, అది నాకు తెలియదు ముందు 30 వస్తే 5కి మరి 5 దాకా జనం ఎందుకు రాలేదు? మామూలుగా అయితే ఆయన స్టార్డమ్కి ఎగబడ్డారు కదా కొన్ని చోట్ల, అప్పుడు ఇంకా ఈ సీఎం అవుతాడని సీఎం పదవి గొప్పకున్నాళ్ళు అని ఆశతో ఎగబడ్డారు ఆయన అభిమానించేవాళ్ళు. ఇప్పుడేంటి ఈయన వెళ్ళి చంద్రబాబు లింగిపోయాడు తెలుగుదేశం పార్టీకి మరీ కాళ్ళ దగ్గర పడినట్టు వ్యవహరిస్తున్నాడు అనే ఫీలింగ్ వచ్చింది అనుకోండి, ఎందుకు సపోర్ట్ చేస్తారు? అందులో వాళ్ళు సామాజిక వర్గం వాళ్ళు వాళ్ళు గౌరవం కోరుకుంటున్నారు, వాళ్ళకు రాష్ట్ర స్థాయి నాయకత్వం కోరుకుంటున్నారు. అలాంటి వాళ్ళని అడ్వాంటేజ్ చేసుకుని వాడుకుని కాపుల్ని ఈయన వాడుకుంటున్నాడు తప్ప పాపం ఈయన వల్ల కాపులకి ఏమి మేలు జరగట్లేదు, అది నాకున్న అభిప్రాయం. అట్లాగే అమలాపురంలో జరిగింది 2,000 మంది అని 50 మంది చచ్చి చంపేసేవాళ్ళు అది అని పిచ్చాబద్ధాలు చెప్పాడు కేంద్ర నేగా వర్గాలని. మరి ఇప్పుడు ఏ నేగా వర్గాలు చెప్పారు? ఇప్పుడు అట్లాంటి పిచ్చి కామెంట్లు చేయడం ద్వారా ఈ జనంలో జనంలో పల్చనవటమే కానీ ఏ ఈ రోజు ఈ పిచ్చి మాటలకి ఎన్ని కేసులు అయినా పెడతారు, అదే కేసు పెట్టడం కానీ ఇంకేమో మమ్మల్ని కక్ష సాధిస్తున్నారని మళ్ళీ మరి ఆ మాటలు మాట్లాడకూడదు ఏం చెబుతాం. అందుకని అంతకంటే గౌరవం నేనైతే 67,000 మంది పిల్లలు సరిపోయారని ఒక పచ్చి అబద్ధాన్ని చెప్పితే చెప్పినప్పుడు నేనైతే ఖచ్చితంగా కేసు పెట్టాలను, అది ప్రజల్ని భయపెట్టడం కదా. కాకపోతే ఈయనన్ని అబద్ధాలు ఆడతాడులే పిచ్చి మాటలు మాట్లాడతాడులే అని జనంలో ఒక అభిప్రాయం ఏర్పడింది కాబట్టి సరిపోయింది. కానీ అదే ఆయన సీరియస్గా ఆయన్ని సీరియస్గా తీసుకునే పరిస్థితి ఉంటే ఎంత ప్రమాదం అది. ఇప్పుడు కూడా అంతే, అది అయిపోయింది కొత్తగా ఇంకేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు. ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, దీనివల్ల ఆయనకి పెద్ద అందుకే ఈ సర్వేలు కూడా పూర్తి వ్యతిరేకంగా ఉండేసరికి ఇంకా ఆయనకి షాక్ అయిపోయి ఏం చేయరు జుట్టు బిక్కురే పరిస్థితిలో బాగా నిదానం అయిపోయాడు అన్నారు సార్ అందరూ. నిదానం అంటే గిల్టీ కాన్షియస్ అనేది ఉంటుంది కదా, తను తప్పు చేస్తున్నాడని సంగతి అర్థమవుతుంది. అవినీతి కేసులో చంద్రబాబు గారు ఇరుక్కుంటే నేను వెళ్ళి మద్దతు ప్రకటించడం నైతికంగా విరుద్ధం. ఆ కేసు తేలిపోయి అసలు ఏమీ లేదు అని వచ్చిన తర్వాత కలిశాడంటే అర్థం ఉంది. అదేమి పోరా అట్లా అని చెప్తున్నాడు అంటే అది చెప్పడం, కాకపోతే ఆయన కేసుల నుంచి బయటకు వస్తే బాగుండని లోపల కోరుకుంటున్నాడు.
సో ఇవన్నీ ఒక రకమైన కన్ఫ్యూజన్ లో ఉన్నాడు, గందరగోళంలో ఉన్నాడు. ప్రజలు అయినా కూడా ప్రజల్ని మోసం చేయాలనే తాపత్రయంతో ఇలా చేస్తున్నాడు. తద్వారా తనే తను తాను మోసం చేసుకోవడమే కానీ ప్రజల్ని కూడా మోసం చేసి ఏదో రకంగా తనన్న గెలవాలనే తాపత్రయం తప్ప ఇంకోటి కాదు. థ్యాంక్ యూ సార్. మొత్తమే కూడాను కృష్ణా జిల్లాలో జనసేన అధినేత వరాహి నాలుగో విడత యాత్ర అట్రప్లాప్ అనేది అందరూ చెప్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజల్ని మభ్యపెట్టడానికి రాళ్ల దాడి జరగవచ్చు, యుద్ధం జరగవచ్చు అని చెప్పి కూడాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నోటికి వచ్చినట్టు మాట్లాడతానని కూడాను సీనియర్ జర్నలిస్టు రచయిత ఎడిటర్ కొమ్మినేని తప్పుపడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణ కలిసి ఐడ్రీమ్ కోసం అబ్దుల్ అలీ విజయవాడ.